పిల్లలు ఇవాళ మనం పెట్టెలు మరియు వాటి నెట్ గురించి తెలుసుకుంటాము అప్పుకు ఒక పెళ్ళికి మిఠాయిలు పంపే పెద్ద ఆర్డర్ వచ్చింది అతను మిఠాయిలు ప్యాక్ చేయడంలో సహాయపడటానికి చందాను తన ఇంటికి పిలిచాడు అప్పు మొదట లడ్డూలు ప్యాక్ చేయాలి అతడు లడ్డూల కోసం ఖాళీ పెట్టెలను మరొక గది నుండి తీసుకురావాలని చందాకు చెప్పాడు చందా మరొక గదికి వెళ్ళి ఖాళీ చేత్తు తిరిగొచ్చింది తనకు మరొక గదిలో ఖాళీపెట్టెలు ఏవీ కనబడలేదని చందా అతనికి చెప్పింది ఇప్పుడు అప్పు తనతో పాటు మరొక గదికి వెళ్లాడు అతను అక్కడ ఉన్న అట్ట యొక్క కటౌట్లని చందాకు చూపించి ఇవిగో లడ్డూల ఖాళీ ఖాళీపెట్టెలు అని చెప్పాడు చందా ఆలోచనలో పడింది అప్పు ఆ అట్ట కటౌట్లని ఖాళీపెట్టెలని ఎందుకంటున్నాడో తనకి అర్థం కాలేదు పిల్లలు మీరు కూడా చందాలాగా అప్పు ఇలా ఎందుకు చెప్పాడని ఆలోచనలో పడ్డారా రండి అప్పు చందాకి ఏమని వివరిస్తున్నాడో చూద్దాం అప్పు చందాకు ఒక అట్ట కట్అవుట్ చూపించాడు అతను చందాని కటౌట్ని చుక్కలు ఉన్న గీతమీద మడవమని చెప్పాడు చందా కటౌట్ని ఈ విధంగా మడవడం మొదలుపెట్టింది చందా తన కళ్ళని తానే నమ్మలేకపోయింది కటౌట్ని ఆ చుక్కలు ఉన్న గీతమీద మడిస్తే లడ్డూల పెట్టే తయారైంది పిల్లలు మీరు కూడా చందాలాగా హవాక్కయ్యారా మీరు పెట్టే యొక్క ఈ ఆకారాన్ని గుర్తుపట్టారా ఇదొక దీర్ఘఘనము అంటే క్యూబాయిడ్ దీర్ఘ ఘనము అంటే క్యూబాయిడ్ యొక్క ప్రతి ముఖం అంటే ఫేస్ దీర్ఘచతురస్రాకారంగా అంటే రెక్టాంగులర్ గా ఉంటుంది మీకు తెలుసా ఈ అట్ట కట్అవుట్ల వంటి ద్విమితీయ అంటే టూ డైమెన్షనల్ ఆకారాలని మడిచి దీర్ఘఘనము అంటే క్యూబాయిడ్ వంటి త్రిమితీయ అంటే త్రీ డైమెన్షనల్ ఆకృతులను తయారు చేయవచ్చు దానిని ఆ ఆకారం యొక్క నెట్ అంటారు అప్పు కూడా చందాకు ఈ విధంగా దీర్ఘఘనము అంటే క్యూబాయిడ్ మరియు దాని నెట్ గురించి వివరించాడు చంద మరియు అప్పు కలిసి లడ్డూలన్నీ ప్యాక్ చేసేశారు ఇప్పుడు అప్పు కాజు కత్లీని ప్యాక్ చేయాలనుకుంటున్నాడు చందా ఇప్పుడు కాజు కత్లీ పెట్టెల కటౌట్లను చూసింది అవి లడ్డూల పెట్టెల కటౌట్ల కంటే భిన్నంగా కనిపిస్తున్నాయి ఈ కటౌట్ల నుండి పెట్టెలు తయారవుతాయా అని చంద ఆలోచిస్తోంది పిల్లలు ఈ కటౌట్ ఆకారాన్ని చూడండి మరియు ఈ ఆకారం కూడా దీర్ఘఘనము అంటే క్యూబాయిడ్ యొక్క నెట్ అవుతుందా లేదా చెప్పండి మరో విధంగా చెప్పాలంటే ఈ ఆకారాన్ని మనం చుక్కల రేఖపై మడిచి దీర్ఘఘన ఆకారంలో ఉన్న పెట్టెను తయారు చేయగలమా వీడియోను పాజ్ చేసి మీరీ ప్రశ్నకు సమాధానం కనుగొనవచ్చు సరిగ్గా చెప్పారు ఈ ఆకారం నుండి కూడా మనం ఒక దీర్ఘ ఘన అంటే క్యూబాయిడ్ ఆకారపు పెట్టెను తయారు చేయవచ్చు అవును పిల్లలు దీర్ఘ ఘనము అంటే క్యూబాయిడ్ వంటి ఏదైనా త్రిమితీయ అంటే త్రీ డైమెన్షనల్ ఆకారంలో చాలా ద్విమితీయ అంటే టూ డైమెన్షనల్ ఆకారపు నెట్లను చేయొచ్చు లేదా మనం ఏదైనా పెట్టెను అనేక రకాల ఆకారాలలో మడవడం ద్వారా తయారు చేయొచ్చు చంద దీర్ఘఘన ఆకారపు నెట్ గురించి తెలుసుకొని చాలా సంతోషించింది చంద మరియు అప్పు అన్ని మిఠాయిలను ప్యాక్ చేసేశారు పిల్లలు ఈ పాఠ్యాంశంలో మనం దీర్ఘ ఘనము అంటే క్యూబాయిడ్ మరియు దాని నెట్ గురించి తెలుసుకున్నాము తదుపరి వీడియోలో మనం ఘనం అంటే క్యూబ్ మరియు దాని నెట్ గురించి తెలుసుకుందాం